ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. స్వామివారి పాదాల చెంత సేవ చేస్తున్నటువంటి పెదజీయర్ గారు కానీ, అలాగే అర్చక స్వాములు కానీ, టీటీడి సిబ్బంది కానీ, పోర్టులో శ్రీవారి పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ, అలాగే టీటీడి అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి తిరుచానూరు కానీ, శ్రీనివాస మగపురం కానీ, ఇలా అనేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి అర్చకులకు, టీటీడీ ఉద్యోగస్తులు ఎక్కువ శాతం ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అలాగే కాద్రిపతి స్వామి గారు ఈరోజు అపోలో హాస్పిటల్లో మొన్నటి నుంచి వారు అక్కడ జాయిన్ చేస్తున్నారు. వారు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యమంత్రి వర్య, దయచేసి 83 రోజులు ఎలాగైతే లాక్డౌన్ సమయంలో శ్రీవారి ఆలయం కైకేరాలని ఏకాంతంగా నిర్వహిస్తూ భక్తుల దర్శనాలు నిలిపివేశారో, ఆ విధంగా తిరిగి తిరుమల ఆలయాన్ని దర్శనంకి భక్తుల అనుమతి లేకుండా మీరు చొరవ చూపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. స్వామివారి పాదాల చెంత సేవ చేస్తున్నటువంటి పెదజీయర్ గారు కానీ, అలాగే అర్చక స్వాములు కానీ, టీటీడి సిబ్బంది కానీ, పోర్టులో శ్రీవారి పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ, అలాగే టీటీడి అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి తిరుచానూరు కానీ, శ్రీనివాస మగపురం కానీ, ఇలా అనేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి అర్చకులకు, టీటీడీ ఉద్యోగస్తులు ఎక్కువ శాతం ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అలాగే కాద్రిపతి స్వామి గారు ఈరోజు అపోలో హాస్పిటల్లో మొన్నటి నుంచి వారు అక్కడ జాయిన్ చేస్తున్నారు. వారు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యమంత్రి వర్య, దయచేసి 83 రోజులు ఎలాగైతే లాక్డౌన్ సమయంలో శ్రీవారి ఆలయం కైకేరాలని ఏకాంతంగా నిర్వహిస్తూ భక్తుల దర్శనాలు నిలిపివేశారో, ఆ విధంగా తిరిగి తిరుమల ఆలయాన్ని దర్శనంకి భక్తుల అనుమతి లేకుండా మీరు చొరవ చూపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను.